నెల్లూరు జిల్లా ఉదిగిరిలో ఏర్పాటు చేసిన మేకపాటి పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. ఉదిగిరి జనసంద్రమైంది. దుత్తులూరు, వరికుంటపాడు మండలాలతో పాటు 6 మండలాల నాయకులు భారీగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. వైసీపీ నేతలు అలీ అహ్మద్, ఎల్పీ మాలకొండారెడ్డి, దొంతిరెడ్డి జయసింహారెడ్డి, వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఉదిగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిచయ సభకు ఉదిగిరి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీంతో మరిపాడు మండలం బ్రాహ్మణపల్లి నుంచి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, ఉదిగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి దుత్తులూరు రావడంతో దుత్తులూరు మండల నాయకులు, వరికుంటపాడు మండల నాయకులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఘనంగా కోలాటాలతో, బాణసంచాలతో స్వాగతం పలికారు. దుత్తులూరు సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2024లో టీడీపీ అనేది ఉండదన్నారు. వ్యవసాయం గురించి తెలియని వాళ్లు కూడా ఈరోజు పాదయాత్ర చేస్తూ మమ్మల్ని విమర్శించేవారు అయ్యారని తెలిపారు. ఏది ఏమైనా 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని, ఉదయగిరి నియోజకవర్గం తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ముగ్గురే ఉన్నారే ఈ పాడి మేడలకి నాలుగో వాడు అవసరం అనుకుంటే పాపం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నేనున్నా కదా అని చెప్పి ఆ కర్మకర్తలు తెలుగుదేశం పార్టీకి పూర్తి చేయడానికి ఈరోజు నేనున్నానంటూ బుధం ఓటించి ముందుకు రావడం జరిగింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో పూర్తిగా ఎవరు ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మనస్తూపు మేళాలు లేకుండా వెళ్ళిపోవడం వాస్తవం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిస్థితులు ఎందుకంటే ఈరోజు ఇవ్వడం పాదయాత్ర జరిగింది. అనంత సాగర్ ఒక మీటింగ్ పెట్టాడు, విక్రమ్ అనేటువంటి 1% దిగ్గాడు, నన్ను 75% దిగిపోయాడు ఆ పిల్లవాడు. నేను ఆ పిల్లవాడిని తప్పపట్టడం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాప ఆ పిల్లవాడిని నువ్వు తిరగరా అని చెప్పి పంపించాడు. ఆ పిల్లవాడు తిరుగుతున్నాడు, ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు. అనేక సందర్భాలు చెప్పాం, మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఈ మాట్లాడేటువంటి లోకేష్ కానీ వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు అయ్యా 10 పంటలు చూపిస్తా, 5 పంటల పేర్లు చెప్తే నా వ్యవసాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి వీళ్ళు వ్యవసాయాన్ని గురించి, వ్యవసాయాన్ని గురించి మాట్లాడడం దౌర్భాగ్యం అని ఆయన చెప్పాడు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాను, పంటలు గుర్తుపట్టమంటున్నాడు. నేను పంటలు గుర్తుపెట్టాలంటే మనిషి పుట్టగానే 40 ఏళ్ళు వస్తాయా, ప్యాంటు తక్కువ వేసుకుని నడుస్తారా, వయసు లేదా అని చెప్పి. వయసు రానటువంటి వాడికి, పరిమితి లేనటువంటి వాడికి, పరిపక్వత రానటువంటి వాడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి రైతాంగం గురించి, వ్యవసాయం గురించి మాట్లాడితే దానికి సంబంధించి పంటలను గుర్తించలేనటువంటి వాడు, వ్యవసాయ విధానం అంటే తెలియనటువంటి వాడు, రైతు పద్ధతులు లేనటువంటి వాడు. ఎవరో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చి పచ్చకండ వేసి కూర్చోబెట్టారు రైతులని చెప్పి ఒక ఆయన మాట్లాడండి. 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో మేము ఇబ్బంది పడుతున్నాము అని మాట్లాడారు. 10 ఏళ్ళంటే 4 ఏళ్ల ముందు ఎవరు పాలన ఉండి రాష్ట్రంలో మీ నాయన పరిపాలించేటువంటి రాష్ట్రంలోనే మీకు సంబంధించినటువంటి మీ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? 10 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం మేము రైతులు అంటే వాళ్ళ పాప రైతులు కాదు, ఏం చెప్పాలో తెలియదు, మైకి ఇచ్చి మాట్లాడమంటే 10 ఏళ్ళు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మెట ప్రాంతాలు తిరిగారు. ఎక్కడమ్మా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకి అక్కడికక్కడే పరిష్కారం చూపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సాగింది, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సాగింది. రాజశేఖర రెడ్డి గారు చూసి రైతులకు ఉచిత ఉచిత ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలైనటువంటి ఈ సమస్య ఉందంటే ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ముందుకు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.